జరీ పెట్టుకోవచ్చు మనం థ్రెడ్ పెట్టుకోవచ్చు ఎలా కావాలంటే నార్మల్ గా థ్రెడ్ అయితే రెగ్యులర్ గా వస్తుంది జరీ అనేది మనకు అడ్వాంటేజ్ ఉంటదండి ఓకే ఈ ప్రైస్ రేంజ్ లో ఏందంటే మనకు జరీ రావడం అనేది ఇది బెస్ట్ మోడల్ అండి అచ్చా మోడల్స్ ఏదైతే నేను చెప్పానో దీంట్లో వచ్చేసి మనకు కంప్లీట్ గా 1 ఇయర్ వరకు సర్వీస్ వారంటీ ఉంటుందండి ఫ్రీ సర్వీస్ ఉంటుంది ఇప్పుడు ఎక్స్చేంజ్ ఆఫర్స్ కూడా ఉన్నాయండి ఇప్పుడు లైక్ చిన్న మిషన్స్ అనేది కస్టమర్స్ ఆల్్రెడీ సింగిల్ హెడ్ వి తీసుకొని చాలా ఇబ్బందులు పడుతున్నారు ఈ టూ బ్రాండ్స్ ఏందంటే కస్టమర్స్ ఎక్స్చేంజ్ చేసుకొని మీరు పెద్ద మిషన్స్ దానికి వెళ్ళొచ్చండి కంప్లీట్ గా ఏదైతే రా మెటీరియల్ దీనికి అవసరం పడుతుందో బ్లౌజ్ ఎంబ్రాయిడరీ చేయడానికి కంప్లీట్ గా మనకు మెటీరియల్ అంతా మన దగ్గర అవైలబుల్ ఉంటుంది 16x32 ప్లస్ 16x24 టూ ఫ్రేమ్స్ వస్తాయండి ఇది వచ్చేసి 16 ఇలా 32 ఉంది 16x24 కూడా వస్తుంది దీంట్లో ప్రెసెంట్ ఆఫర్ నడుస్తుంది అది డైరెక్ట్ 50,000 వరకు డిస్కౌంట్ ఉందండి దీంట్లో వచ్చేసి మల్టీ నీడిల్ మిషన్స్ అండి కంప్లీట్ గా మన దగ్గర అవైలబుల్ ఉండేటివి మల్టీ నీడిల్ మిషన్స్ ఏ ఉంటాయి డిజైన్స్ కానివ్వండి సర్వీస్ కానివ్వండి మళ్ళీ వాళ్ళ ట్రైనింగ్ పార్ట్ కానివ్వండి కంప్లీట్ గా మన దగ్గరనే ఉంటుందండి కస్టమర్ కి అసలు ఏ ఇబ్బంది కాకుండా మేము చూసుకుంటాం హాయ్ హలో ఎవ్రీవన్ నేను మీ బాను వెల్కమ్ టు హైదరాబాద్ అమ్మాయి ఛానల్ సో ఈరోజు మనము చేసాము సికింద్రాబాద్ పార్క్ లైన్లో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర సర్వీసెస్కి నేను ఒక వీడియో చేసి ఇచ్చానండి సో ఇది మన సెకండ్ వీడియో ఫస్ట్ వీడియోకి కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది మంచి ఫీడ్బ్యాక్ కూడా ఉంటుంది చాలా మంది కూడా పర్చేస్ చేస్తుంటారు యాక్చువల్లీ వీళ్ళ దగ్గర మనకి బ్యాక్గ్రౌండ్ చూస్తే కూడా అర్థమైపోయి ఉంటుంది ఏం దొరుకుతాయని సో శ్రీ వెంకటేశ్వర సర్వీసెస్ వాళ్ళ దగ్గర యూమి ఎంబ్రాయిడరీ మిషన్స్ ఉంటాయండి సో మీ అందరికీ తెలుసు ఇప్పుడు బాగా రన్నింగ్లో ఉన్నటువంటి మిషన్స్ ఇవి సో ఇవి వచ్చేసి ఎంబ్రాయిడింగ్ మిషన్స్ అనమాట బేసిక్ మోడల్ దగ్గర నుంచి మనకి హెవీ మోడల్ వరకు కూడా అన్ని రకాలు కూడా ఉంటాయన్నమాట సో ఏంటి అంటే మనకి చాలా మీరు వీడియోస్ కూడా చూసే ఉండొచ్చు ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్కలాగా ఉంటుంది అందరూ వీడియోలు ఏవో చెప్తూనే ఉంటారు బట్ వీళ్ళు మాత్రం చాలా ట్రస్టబుల్ మీరు తప్పకుండా ఒకసారి విజిట్ చేస్తేనే మీకు అర్థమవుతుంది ఒక్కసారి జస్ట్ మీరు కాంటాక్ట్ అవ్వండి వాళ్ళతో మాట్లాడితే మీకు అర్థమైపోతుంది అసలు ఏంటి ఎలా చెప్తున్నారు ఎలా మనకి డెమో ఇస్తున్నారు సో ఒకసారి విజిట్ చేయడానికి మాత్రం ట్రై చేయండి ఇప్పుడు కంప్యూటరైజ్డ్ ఎంబ్రాయిడింగ్ వర్క్ మనకి బ్లౌజెస్ పైన కాకుండా కస్టమైజ్ డ్రెస్సెస్ పైన శారీస్ పైన రకరకాలుగా ఎవరి క్రియేటివిటీ తగ్గట్టు వాళ్ళు చూస్తున్నారు సో ఇప్పుడు బాగా దీనికి భూమి ఉంది కాబట్టి సో మీరు కూడా చిన్నగా స్టార్ట్ చేయాలనుకుంటే బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు అంతేకాకుండా ఇంకా షాప్ స్టార్ట్ చేయాలి అనుకున్నా మీరు స్టార్ట్ చేయొచ్చు మనకి 2 లాక్స్ చేంజ్ నుంచి మంచి ఎంబ్రాయిడింగ్ మిషన్స్ ఉంటాయి సో డీటెయిల్డ్గా అయితే సార్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశారు వీడియోలో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఒక ఐడియా వస్తుంది అండ్ మీకు ఈఎంఐ ఫెసిలిటీ కూడా ఇస్తున్నారు అంతేకాకుండా మనకి ఎక్స్చేంజ్ ఫెసిలిటీ కూడా ఉంటుంది సో తెలియకుండా కొంతమంది నాలెడ్జ్ లేకుండా ఏదో ఒక మిషన్ కూడా తీసుకుంటూ ఉంటారు కదా అలా లేదు మాకు సింగిల్ థ్రెడ్ ఉంది మల్టిపుల్ థ్రెడ్ కానీ అలా వెళ్ళాలి అనుకునే వాళ్ళ కోసం మంచి మిషన్స్ ఇక్కడ దొరుకుతాయి అలాంటి ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా మీకు ఉంటుంది చాలా బాగుంటాయండి ఒక్కసారి మీరు కాంటాక్ట్ అవ్వండి వీళ్ళని ఎందుకంటే మనకి ఒకసారి మాట్లాడితేనే అర్థమవుతుంది ఎవరేంటి అని ఒకసారి వస్తే కూడా మీకు డీటెయిల్డ్గా వాళ్ళు అన్ని డీటెయిల్స్ ఇస్తారు అండ్ వీళ్ళకి ఇంకా అదర్ స్టేట్స్లో కూడా బ్రాంచెస్ ఉన్నాయి విజయవాడ వైజాగ్ అలా కూడా ఉన్నాయంట సో ఆ డీటెయిల్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను అండ్ సో ఇప్పుడు మనమున్న ఈ బ్రాంచ్ వచ్చేసి సికింద్రాబాద్లోని పార్క్ లైన్లో మనకి పంచశీల టవర్స్లో ఉంటుందన్నమాట సో ఇక్కడికి మీరు వస్తే కనుక మీకు అన్ని డీటెయిల్స్ అర్థమవుతాయి ఇక్కడ మనకి మిషన్స్ కూడా దగ్గరుండి చూసుకోవచ్చు క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు స్టాఫ్ కూడా డెమో కూడా చూపిస్తారు అండ్ సర్వీస్ కూడా ఉంటుంది మీకు వారంటీ ఎలా ఉంటుంది మీ ఇంటికి వచ్చేంత వరకు వాళ్ళది రెస్పాన్సిబిలిటీ ఉంటుంది సో ఒకసారి తప్పకుండా విజిట్ చేయండి అండ్ మీరు అదర్ బ్రాంచెస్ డీటెయిల్స్ కావాలి అనుకుంటే మీరు కాంటాక్ట్ చేస్తే కూడా ఇస్తారు నేను డిస్క్రిప్షన్లో ఇవ్వడానికి ట్రై చేస్తాను మీకు ఏమైనా కన్ఫ్యూజన్ ఉంటే కూడా ఈ బ్రాంచ్ వాళ్ళకి కాల్ చేస్తే మీకు ఎక్కడెక్కడ బ్రాంచెస్ ఉన్నాయన్ని డీటెయిల్స్ కూడా మీకు ఇచ్చేస్తారు ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా కూడా మీకు ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కూడా ఉంటుంది మీరు వచ్చి తీసుకెళ్తా మీ ఓన్ వెహికల్ అనుకుంటే సో బాయ్ని కూడా ఇమీడియట్గా పంపిస్తారు వాళ్ళు ఇన్స్టాల్ చేసేసి మీకు అక్కడ కూడా డెమో ఇచ్చేస్తారు అండ్ మీకు సర్వీస్ ఉంటుంది మీకు తీసుకున్న తర్వాత మనకు వస్తుందో లేదో అనే డౌట్స్ కూడా అవసరం లేదు క్లియర్గా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు సో అన్ని డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను అండ్ వీళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ కూడా మీకు వీడియోలో కనిపిస్తున్నాయి సో ఈ వీడియో మీ అందరికి తప్పకుండా యూజ్ అవుతుందండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అండ్ ఈ వీడియో నచ్చింది అనుకుంటే లైక్ చేయడం సో అందరికీ యూజ్ అవుతుంది కాబట్టి ఫ్యామిలీ మెంబర్స్కి రిలేటివ్స్కి ఫ్రెండ్స్కి షేర్ చేయడం అసలు మర్చిపోదు కొత్త వాళ్ళు చూస్తుంటే ఒకసారి నా వీడియోస్ చూడండి
కావాలండి మీకు యూస్ అవుతాయి జెన్యూన్ అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ని కూడా యాక్టివేట్ చేసుకోండి మరి ఇంకా ఆలస్యం చేయకుండా సో వీడియో అయితే చూసిద్దాం పదండి సో ఇక్కడ మిషన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి భరత్ సార్ ఉన్నారు సో తనే మనకి మొత్తం డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు సార్ ఒక్కసారి మనకి అడ్రస్ క్లియర్ గా చెప్తారా yes నమస్తే అండి నా పేరు భరత్ మాది యూమీ ఎంబ్రాయిడరీ మిషన్ ఇది ఆఫీస్ అడ్రస్ వచ్చేసి మనకు సికింద్రాబాద్ పార్క్ లేన్ లో పంచశీల టవర్స్ గ్రౌండ్ ఫ్లోర్ లో ఉంటుందండి అయితే మన దగ్గర వచ్చేసి కంప్లీట్ గా యూమీ ఎంబ్రాయిడరీ మిషన్స్ అనేది మన దగ్గర అవైలబుల్ ఉంటాయండి అయితే దాంట్లో వచ్చేసి మనకు బేసిక్ మోడల్ నుండి టాప్ ఎండ్ మోడల్ వరకు ఏవేవి డిఫరెన్స్ ఉంటాయో దాంట్లో ఫ్రేమ్ సైజెస్ ఏమేమి ఉంటాయి మళ్ళీ దాని ప్రైసెస్ ఏంటివి మళ్ళీ ఫైనాన్స్ ఆప్షన్ కానివ్వండి మన దగ్గర ఉన్న ఆఫర్స్ కానివ్వండి అవన్నీ కంప్లీట్ గా ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఓకే చివరి వరకు ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుందండి అసలు ఆఫర్ అనేది ఏముంది మళ్ళీ అది ఎలా అప్లికేబుల్ ఉంటుంది మళ్ళీ మెషిన్ ఫ్రేమ్ సైజెస్ మళ్ళీ దాంట్లో వచ్చే వర్క్ ఏంది అనేది మీకు కొద్ది ఐడియా వస్తుంది అయితే పాత వీడియోలో కూడా మీరు చూసి ఉండొచ్చు మా మెషిన్స్ గురించి ఒకసారి కంప్లీట్ గా ఇంకొకసారి మీకు స్టార్టింగ్ నుండి చూపిస్తానండి రండి ఒకసారి చూద్దాం ఓకే సార్ ఇది స్టార్టింగ్ మోడల్ అండి ఓకే అయితే ఇది బేసిక్ మోడల్ ఉంటుంది ఇది 2,40,000 ప్రైస్ రేంజ్ ఉంటుందండి ఓకే దీంట్లో వచ్చేసి మల్టీ నీడిల్ మిషన్స్ అండి కంప్లీట్ గా మన దగ్గర అవైలబుల్ ఉండేటివి మల్టీ నీడిల్ మిషన్స్ ఏ ఉంటాయి అయితే దీంట్లో ఏందంటే మల్టీ నీడిల్ మిషన్లలో అడ్వాంటేజ్ కంప్లీట్ గా జరీ అనేది వస్తుందండి ఓకే ఓకే ఇది 8 నీడిల్ మిషన్ ఉంటుంది 10 ఇంచెస్ ది టచ్ డిస్‌ప్లే వస్తది ప్రతి ఒక్క మోడల్ లో 10 ఇంచెస్ ది డిస్‌ప్లే అనేది ఉంటుందండి యూజర్ ఫ్రెండ్లీ డిస్‌ప్లే ఉంటుంది అయితే ఇది వచ్చేసి మనకు 14.4x8 ఇంచెస్ ఉంటదండి ఫ్రేమ్ సైజ్ ఓకే ఓకే అయితే ఇంకొకటి వచ్చేసి దీంట్లో కంప్లీట్ గా జరీ వాడకొచ్చు అలాగే కమర్షియల్ మిషన్ ఉంటుంది కాబట్టి మనం 24 అవర్స్ అయినా సరే మిషన్ రన్ చేసుకోవచ్చండి మనకు ఇప్పుడు నార్మల్ గా ఏందంటే కస్టమర్ స్టార్టింగ్ లో రెగ్యులర్ గా మనం యూస్ చేస్తాము ఒక 12 టు 14 అవర్స్ వరకు మనం రెగ్యులర్ గా యూస్ చేస్తాము అలా కాకుండా మళ్ళీ సీజన్ టైం లో 24 అవర్స్ కూడా వాడాల్సి వస్తుందండి బట్ ఏందంటే చిన్న మిషన్స్ ఇప్పుడు ఈ రేంజ్ లో 2,40,000 రేంజ్ ఇది పడుతుంది మనకు ఇప్పుడు సింగిల్ నీడిల్ మిషన్స్ ఆల్రెడీ కస్టమర్స్ యూజ్ చేస్తున్నారు ఆ మిషన్స్ లో ఏందంటే మనకు టైమింగ్ అనేది ఉంటుంది అంటే ఇంత టైం వరకు వాడాలి 8 అవర్స్ 12 అవర్స్ అనేది వాడాల్సి వస్తుంది మళ్ళీ దాంట్లో జరీ రాదు ఈ థ్రెడ్స్ చేంజ్ చేయడము హాఫ్ ఆఫ్ జాయింటింగ్ చేసుకోవడము అనేది కస్టమర్స్ కి చాలా ఇబ్బంది అయిపోతుందండి అలాంటి వాళ్ళు ఏంటంటే ఈ మోడల్కి వెళ్ళిపోయారు అనుకోండి 2,40,000 రేంజ్ కి వెళ్ళిపోయినా మన కంప్లీట్ గా మల్టీ నీడిల్ ఉంటుంది 8 నీడిల్ వస్తది కాబట్టి థ్రెడ్స్ చేంజ్ చేయాల్సిన అవసరం రాదు సో జరీ పెట్టుకోవచ్చు మనం థ్రెడ్ పెట్టుకోవచ్చు ఎలా కావాలి నార్మల్ గా థ్రెడ్ అయితే రెగ్యులర్ గా వస్తుంది జరీ అనేది మనకు అడ్వాంటేజ్ ఉంటదండి ఓకే ఈ ప్రైస్ రేంజ్ లో ఏందంటే మనకు జరీ రావడం అనేది ఇది బెస్ట్ మోడల్ అండి అచ్చా ఈ ప్రైస్ లో ఈ ప్రైస్ రేంజ్ అండ్ ఇంకొకటి సార్ మన దగ్గర ఈఎంఐ ఫెసిలిటీ అలాంటి ఉన్నాయా ఉంటాయండి ఈఎంఐ ఫెసిలిటీ కూడా ఉంటుంది కన్స్యూమర్ లోన్స్ ఉంటాయి లేదా ఇంకా మనకు లోకల్ కస్టమర్స్ కి ఏందంటే కన్స్యూమర్ లోన్స్ తీసుకోవచ్చు వాళ్ళ సిబిల్ బట్టి డిపెండ్ ఉంటదండి ఎంత వరకు ఎలిజిబిలిటీ వస్తుందో దాని బట్టి మనం ఫైనాన్స్ చేసుకోవచ్చు ఓకే అంటే ఏం ఫైనాన్స్ అనేది ఏదో సార్ కన్స్యూమర్ లోన్స్ ఉన్నదండి కన్స్యూమర్ డ్యూరబుల్ లోన్స్ ఉంటాయి కస్టమర్ కాంటాక్ట్ చేస్తే దాని గురించి మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాము అలాగే బజాజ్ కార్డ్ ఉన్న వాళ్ళకి ఏందంటే దాంట్లో ఎంత ఎగ్జిస్టింగ్ లిమిట్ ఉంది కార్డ్ లో ఆ లిమిట్ అమౌంట్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఏందంటే ఫైనాన్స్ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు అండి వాళ్ళ ఎలిజిబిలిటీ చూసుకొని అయితే ఈ ఫైనాన్సెస్ అనేది మనకు ఉంటాయి మళ్ళీ మన దగ్గరని కాదు మా బ్రాంచెస్ కూడా ఉన్నాయండి హైదరాబాద్ ఇది మెయిన్ హెడ్ ఆఫీస్ ఉంది అలాగే మనకు చెన్నైలో బెంగళూరులో విశాఖపట్నం రాజమండ్రి గుంటూరు ఈ ఫైవ్ ప్లేసెస్లో ఏంటంటే మనకు బ్రాంచెస్ కూడా ఉన్నాయి దాని డిస్క్రిప్షన్లో మొత్తం అడ్రస్ అనేది కూడా మెన్షన్ చేస్తాము కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా మేము పెడతాము డైరెక్ట్ మీకు మా కాంటాక్ట్ చేసినా కూడా మేము ఎక్స్ప్లెయిన్ చేస్తామండి మీకు ఆ అడ్రస్ ఎక్కడ ఉన్నాయనేది అయితే ఇది మనకు స్టార్టింగ్ మోడల్ అండి మెషిన్స్ లో ఓకే ఇది బేసిక్ మోడల్ ఉంటుంది 2,40,000 మిషన్ టేబుల్ టాప్ మిషన్ ఇది టేబుల్ మీద మనం ప్లేస్ చేసుకోవాల్సి వస్తుంది సో కస్టమర్ కి డెమో కానీ అవన్నీ కూడా మనం ప్రొవైడ్ చేస్తాం కదా సార్ కంప్లీట్ గా డెమో ఉంటుందండి ఇంకొకటి మేడం ఇప్పుడు డెమో ఏదైతే కస్టమర్స్ తీసుకుంటారో ఇప్పుడు హైదరాబాద్ లో మన బ్రాంచ్ కి రావచ్చు వచ్చిన తర్వాత ఇది మంచి మెషిన్స్ గురించి ఏంటంటే డెమో తీసుకోవచ్చండి అలాగే ఆ బ్రాంచెస్ లో కూడా డెమో మిషన్స్ ఉంటాయి మీరు అక్కడికైనా సరే వెళ్ళి చూడొచ్చండి డెమో మిషన్స్ చూడొచ్చు అలాగే కస్టమర్స్ ఏంటంటే ముందు మేము ట్రైనింగ్ తీసుకుంటాం మిషన్ కొనక ముందు అనేది కూడా కొంతమంది కస్టమర్స్ అలా అనుకుంటారు అంటే ముందు నడిపించి చూస్తే మనకు ఐడియా వస్తుంది కదా అంటే మీరు మెషిన్ చూడగానే మీకు అర్థమైపోతుందండి ఇది చాలా ఈజీ ఉందని అనిపిస్తుంది మనకి ఏంటంటే ఈ నీడిల్స్ అవన్నీ చూసేసరికి చాలా పెద్ద మిషన్ ఉంది కదా మళ్ళీ వర్క్ నేర్చుకోవడానికి టైం పడుతుందేమో లేదా కొంచెం డిఫికల్ట్ గా ఉంటదేమో అని అనుకుంటాము బట్ చిన్న మిషన్స్ కంటే ఈ మిషన్స్ మీకు చాలా ఈజీ ఉంటదండి దాంట్లో 100% మనం ఏంటంటే ఎఫర్ట్స్ పెడుతున్నాం అంటే దీంట్లో ఒక 20-25% ఎందుకంటే దారాలు అన్ని పెట్టే ఉంటాయి మనకి ఏదైనా కావాలన్నా కూడా మనం మాన్యువల్ గా మనము నీడిల్స్ చేంజ్ చేసుకోవడం మిషన్ స్టార్ట్ చేసుకోవడం అంతే తప్ప మళ్ళీ మళ్ళీ దారాలు చేంజ్ చేయడం అనేది మనకు ఆ వర్క్ అనేది తగ్గిపోతుంది అండి మెయిన్ అదే ఎక్కువ వర్క్ ఉంటది ఆ వర్క్ అనేది దీంట్లో ఉండదు
చాలా ఈజీ ఉంటుంది. అది మనకి ఏంటంటే మల్టీ నీడిల్ మిషన్స్ లో అడ్వాంటేజ్ అది ఉంటుందండి. పెద్ద మిషన్ తీసుకోవడానికి రీజన్ ఏంటంటే ఇలా మనకు వర్క్ తక్కువైపోతుంది, వర్క్ అంతా అది చేసుకుంటుంది. చిన్న మిషన్ తీసుకున్నప్పుడు ఏంటంటే మనకు వర్క్ లోడ్ ఎక్కువైపోతే దాని వర్క్ తక్కువ చేస్తుంది. సో ఇప్పుడు చూస్తున్న మోడల్ ఏంటి సార్? ఇది మనకు వచ్చేసి 1201 మోడల్ అండి. 12x16 వస్తుంది ఫ్రేమ్ సైజ్. అయితే దీని నుంచి ఏంటంటే మనకు కంప్లీట్ గా 12 నీడిల్స్ వస్తాయండి. ఓకే, 12 నీడిల్స్ వస్తుంది. 12x16 ఫ్రేమ్ సైజ్ లో ఏంటంటే కంప్లీట్ గా మనకు బ్యాక్ నెక్ అనేది ఒకేసారి అయిపోతుందండి. బ్యాక్ నెక్ ఒకసారి అవుతుంది, మళ్ళీ మనకు ఫ్రంట్ ఒకసారి, టూ హ్యాండ్స్ టూ టైమ్స్ అలా చేసుకోవచ్చు. దీని ప్రైస్ వచ్చేసి మనకు 3,40,000 ఉంటుందండి. 3,40,000 సింపుల్ నెక్ ఒకేసారి మనకు కంప్లీట్ గా అయిపోయేటట్లు ఉంటుంది. ఫ్రేమ్ సైజ్ మనకు టేబుల్ టాప్ ఉంటుంది, విత్ స్టాండ్ తో పాటు వస్తుందండి. ఈ మిషన్ వచ్చేసి కంప్లీట్ గా స్టాండ్ తో పాటు సెటప్ వస్తుంది. మనం ఇంతే పెట్టాము, స్టాండ్ అనేది ఉంటుందంటారా కింద? ఇక్కడ మనకి టేబుల్ మనకి ఏందంటే టేబుల్ పెట్టాల్సిన అవసరం లేదు. మనకి స్టార్టింగ్ మోడల్ ఏదైతే 2.4 lakhs ఉందో అది టేబుల్ పెట్టుకోవాల్సిందే. కింద టేబుల్ పెట్టుకొని మిషన్ టేబుల్ టాప్ ఉన్నది కాబట్టి మనం పైన పెట్టుకోవాల్సిందే టేబుల్ తీసుకొని. ఇవి వచ్చేసి మనకు కంప్లీట్ స్టాండ్ తో పాటు వస్తుందండి. ఈ మోడల్ నుంచి మనకు స్టాండ్ తో పాటు వస్తుంది. ఇది వచ్చేసి మనకు 3.4 lakhs పడుతుందండి. ఓకే, మళ్ళీ దీని నెక్స్ట్ మోడల్ వచ్చేసి 4.4 lakhs. ఇది 16x32 ప్లస్ 16x24 టూ ఫ్రేమ్స్ వస్తాయండి. ఇది వచ్చేసి 16 ఇలా 32 ఉంది, 16x24 కూడా వస్తుంది దీంట్లో. ఇది వచ్చేసి మనకి ఏంటంటే ఆల్ ఓవర్ బ్యాక్ ఒకేసారి అయిపోతుందండి కంప్లీట్ గా. అంటే ఆల్ ఓవర్ బ్యాక్ నెక్ హెవీగా మగ్గం వర్క్ అలాంటివి మనకు వర్క్ అవుతుంది ఎక్కువ. అలాంటి కస్టమర్స్ కి ఏంటంటే చాలా ఈజీగా ఉంటుంది, దీనికి వెళ్ళిపోవచ్చు అండి. అలాంటి కస్టమర్స్ ఏంటంటే దీనికి వెళ్ళిపోవచ్చు. ఇది వచ్చేసి మనకు 16x32 ఫ్రేమ్ సైజ్ ప్లస్ 16x24 ఫ్రేమ్ సైజ్ ఉంటుంది. 12 నీడిల్, సేమ్ 10 inches ది టచ్ డిస్ప్లే వస్తుందండి. ఇది ఓకే, మూవేబుల్ ఉంటుంది, మనకు చాలా కంఫర్ట్ ఉంటుంది, మనకి ఎలా కావాలంటే అట్లా మూవ్ చేసుకోవచ్చు. 12 నీడిల్స్ ఉంటుంది. ఇది 4.4 lakhs ఉంటుందండి. సేమ్ మళ్ళీ దీని నెక్స్ట్ మోడల్ వచ్చేసి మనకు 20x32 ఉంటుందండి. లైక్ ఇప్పుడు 16 ఉంది కదా, 20 ఉంటుంది, 20x32 inches విడుతులో ఇంతే ఉంటుంది. సేమ్ మోడల్ ఉంటుందండి. అది వచ్చేసి ఇప్పుడు మనకు ఆఫర్ కూడా ఉంది, 4,75,000 మిషన్ ఉంటుంది. కాస్ట్ వచ్చేసి 4,75,000 ఉంటుంది. అది ఇప్పుడు ప్రెసెంట్ ఏంటంటే ఆఫర్లో ఉంది. ఇందాక మీకు చెప్పాను కదా ఆఫర్ కూడా ఉన్నాయని. ఆ 4,75,000 మిషన్ ఏదైతే ఉందో 425 వరకు వస్తుందండి. ఇప్పుడు ప్రెసెంట్ ఆఫర్ నడుస్తుంది, అది డైరెక్ట్ 50,000 వరకు డిస్కౌంట్ ఉందండి. నార్మల్ ప్రైస్ వచ్చేసి మనకు 465-460 వరకు మనం ఇస్తాము. ఇప్పుడు ప్రెసెంట్ ఏంటంటే 4,25,000 వరకు వస్తుందండి, అది ఫైనల్ ప్రైస్. మనకు డిస్కౌంట్ ప్రైస్ ఉంది, ఆఫర్ కూడా ఉంది దాంట్లో. ఓకే సార్, ఇంకొకటి మన దగ్గర ఎక్స్చేంజ్ ఆఫర్ కానీ అలాంటివి ఏమైనా ఉంటాయా? ఉంటాయండి. ఇప్పుడు ఇందాక మనకు చెప్పినట్లు ఆఫర్స్ గురించి చెప్పాను కదా. అయితే లైక్ ఇప్పుడు ఏంటంటే మనకు 4,75,000 మిషన్ వచ్చేసి 425 వరకు వస్తుంది, 20x32 ఉంటుందండి. సేమ్ దీనిలాగానే ఉంటుంది మోడల్ వచ్చేసి, ఒక 4 inches పెద్దగా ఉంటుంది. అలాగే దాంతో పాటు ఏంటంటే ఇప్పుడు ఎక్స్చేంజ్ ఆఫర్స్ కూడా ఉన్నాయండి. ఇప్పుడు లైక్ చిన్న మిషన్స్ అనేది కస్టమర్స్ ఆల్రెడీ సింగిల్ హెడ్ తీసుకొని చాలా ఇబ్బందులు పడుతున్నారు, జాయింటింగ్ చేసుకోవడము, థ్రెడ్స్ చేంజ్ చేసుకోవడం అనేది ఇబ్బంది పడుతున్నారని చెప్పాను కదా. అలాగే ఇప్పుడు ప్రెసెంట్ ఏంటంటే ఆ మిషన్స్ యూజ్ చేసేవాళ్ళు లైక్ ఉషా బ్రాండ్ కానివ్వండి, బ్రదర్ బ్రాండ్ కానివ్వండి, ఈ టూ బ్రాండ్స్ ఏంటంటే కస్టమర్స్ ఎక్స్చేంజ్ చేసుకొని మీరు పెద్ద మిషన్స్ దానికి వెళ్ళొచ్చండి కంప్లీట్ గా ఫుల్ నెక్ వచ్చేటట్టు. అంటే కస్టమర్ ది మిషన్ చూడాలండి, ఎందుకంటే ఇప్పుడు మార్కెట్ లో ఉన్న వాల్యూ అయితే కస్టమర్ కి తెలుస్తుంది. వాళ్ళు తీసుకున్న అది బిల్ ఒకసారి చూసుకొని దాన్ని బట్టి ఏంటంటే మేము ఒక ప్రైస్ చెప్తామండి. అవును అవును, మినిమం ఏంటంటే మనం ఒక 30-40,000 వరకు అట్లయినా వస్తుందండి, చిన్నది 1 lakh మిషన్ అలాంటి మిషన్స్ ఉన్నా కూడా. అయితే ఒకసారి చూడాలి, కండిషన్ చూసి మేము చెప్తామండి వాళ్ళకి ఎట్లా ఎంత వరకు వస్తుంది అనేది చెప్తాము. దాన్ని బట్టి వాళ్ళు డిసైడ్ అవ్వచ్చు, వాళ్ళు ఎక్స్చేంజ్ చేయాలా లేదంటే అది రన్ చేసుకొని మళ్ళీ పెద్ద మిషన్ కైనా సరే వెళ్ళాలా అనేది. అంటే వాళ్ళ రిక్వైర్మెంట్ ఎలా ఉందో ఒకసారి చూసుకున్న తర్వాత వాళ్ళు ఎక్స్చేంజ్ చేసుకొని పెద్దదానికి వెళ్ళిపోవచ్చు అండి. అయితే దీంట్లో ఏంటంటే మనకి ఇది 16 ఉంది, అది 20 inches వస్తుంది అండి, ఇంకొక 4 inches పెద్దగానే ఉంటుంది. అంటే అలా ఉన్నప్పుడు ఏంటంటే మనకు ఫ్రంట్ బ్యాక్ ఒకేసారి అయిపోతుంది వర్క్ అంతా. అది 4,25,000 ఉంది, ఇప్పుడు ఆఫర్ ఉంది అది. లేదు ఇంకా కొంచెం పెద్దదానికి వెళ్దాము అని అంటే 5.5 lakhs వస్తుంది అండి. ఇది మిషన్ ఇది రాకుండా ఇది 5.5 lakhs ఉంటుంది. సేమ్ 12 నీడిల్ 10 inches ది టచ్ డిస్ప్లే వస్తుందండి. 20x48 ప్లస్ దీంట్లో ఏంటంటే 20x32 కూడా ఫ్రేమ్ సైజ్ వస్తుంది అండి. 20x32 కూడా వస్తుంది, 20x48 కూడా వస్తుంది. ఇది 5.5 lakhs పడుతుందండి మిషన్ కాస్ట్. 5,50,000 పడుతుంది, టూ ఫ్రేమ్స్ వస్తాయి దీంట్లో. సో వాళ్ళ బడ్జెట్ ని బట్టి వాళ్ళు వెళ్ళిపోవచ్చు, కానీ ఏంటంటే వాళ్ళ రిక్వైర్మెంట్ మేడం. ఇప్పుడు ఎలా ఉంటుందో కస్టమర్ రిక్వైర్మెంట్, దాన్ని బట్టి ఏంటంటే వాళ్ళు మూవ్ అవ్వచ్చు ఆ మిషన్స్ కి. సో కొత్తగా స్టార్ట్ చేస్తే వాళ్ళు చిన్నగా స్టార్ట్ చేయొచ్చు, కొంచెం బాగా రన్ అవుతుంది బిజినెస్ అనుకునే వాళ్ళు పెద్దదానికి వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు చాలా మంది కస్టమర్స్ ఏంటంటే
చిన్నదానికి వెళ్ళి పెద్దది మళ్ళీ తర్వాత తీసుకుందాం అనేది ఆలోచన లేకుండా వాళ్ళ రిక్వైర్మెంట్ ఎలా ఉంది ఇప్పుడు మార్కెట్ లో ఒకసారి చూసుకొని వాళ్ళు తీసుకోవడం అనేది పెద్ద తీసుకుంటే బెస్ట్ మేడం అది ఆల్మోస్ట్ అలా ఎందుకంటే ఇప్పుడు చిన్నది తీసుకోవడం మళ్ళీ దాన్ని ఎక్స్చేంజ్ చేసుకొని పెద్దదానికి వెళ్ళడం అనేది లేదు ఎందుకంటే మనకు వర్క్ ఏదన్నా కూడా 2-3 బ్లౌజెస్ ఈజీగా చేసుకోవచ్చండి పర్ డే ఏ మెషిన్ అయినా సరే కానీ కస్టమర్ కి ఏంటంటే కొంచెం ఇబ్బంది కాకుండా పెద్దదానికి వెళ్ళిపోవడం బెస్ట్ సో ఇప్పుడు కొత్తగా ఎవరైనా అంటే ఐడియా కూడా ఉండని వాళ్ళు కూడా ఉంటారు కొంతమందికి ఐడియా ఉంటుంది సో ఐడియా లేని వాళ్ళకి మీరు సజెషన్ ఏమి ఇస్తారు సార్ అంటే ఎంతవరకు వాళ్ళ బిజినెస్ అనే స్టార్టింగ్ లో ఎంతవరకు వాళ్ళకి ప్రాఫిట్స్ అంటే ఎంతవరకు ఎర్న్ చేయొచ్చు సో లైక్ మేడం ఇప్పుడు చూడండి చిన్న బేసిక్ మోడల్ 2,40,000 తీసుకున్నా లేదా వాళ్ళు పెద్ద మోడల్స్ కైనా సరే వెళ్ళిన కస్టమర్స్ పర్ డే డైలీ రెండైనా చేసుకోవచ్చండి ఓకే 2 బ్లౌజెస్ డైలీ రెండు చేసుకోవచ్చు బ్లౌజెస్ అంటే వాళ్ళు మార్కెటింగ్ చేసుకున్న దాన్ని బట్టి కూడా ఉంటుందండి మనం ఎందుకంటే రెండు అనేది చెప్పేసరికి మనం ఏందంటే రెండు కాకుండా ఇప్పుడు కస్టమర్స్ ఎక్కువ కూడా రావచ్చు బిజినెస్ సో ఇప్పుడు రెండు టైలరింగ్ షాప్ ఉంటుంది క్లాథింగ్ షాప్ ఉంటుంది అలాంటి వాళ్ళకి కస్టమర్స్ మార్కెటింగ్ బట్టి మనకి ఏందంటే వాళ్ళు కస్టమర్స్ ఏందంటే వాళ్ళు వాట్సాప్ లో పెట్టుకోవడం గానివ్వండి లేదంటే వాళ్ళ సర్కిల్ లో మార్కెటింగ్ చేసుకోవడము లేదంటే వాళ్ళ ఏరియాలో తీసుకుంటున్నారు చాలా మంది చేపించుకుంటున్నారు అలా ఏందంటే ఏరియా వైజ్ ఉంటుంది మళ్ళీ ఇప్పుడు కొన్ని ప్లేసెస్ లో ఏందంటే 800 నుంచి 1000 రూపాయస్ వస్తుంది బేసిక్ సింపుల్ డిజైన్స్ కోసం ఏందంటే 800 నుంచి 1000 కూడా వస్తుంది అంటే వాళ్ళ వాళ్ళ ఏరియాని బట్టి ఉంటుంది కొంతమంది దగ్గర 1200 1500 అలా కూడా నడుస్తుందండి ఆ డిజైన్ కి సో దాని బట్టి బ్లౌజెస్ ఏ కాకుండా కస్టమైజ్ డ్రెస్సెస్ కి కూడా యూస్ చేస్తున్నారు సారీస్ కి చేసుకోవచ్చండి చేసుకోవచ్చు బూటీస్ అలాంటివి వేసుకోవాలి బాగా అయితే బిజినెస్ అనేది ఇప్పుడు ఉంది కాబట్టి బూమ్ ఉంది కాబట్టి అలాంటివన్నీ మిషన్స్ బాగా యూస్ అవుతాయి సో ఇంట్లోనే స్టార్ట్ చేయొచ్చు షాప్ పెట్టేనే స్టార్ట్ చేయొచ్చు చిన్నగా ఇంట్లోనే పెట్టుకోవచ్చండి ఇప్పుడు ఎందుకంటే హౌస్ వైఫ్స్ ఉంటారండి పిల్లల్ని చూసుకోవడము మళ్ళీ షాప్ లో మెయింటైన్ చేసుకోవాలన్నా ఇబ్బంది అవుతుంది ఇప్పుడు ఇలాంటి మిషన్స్ ఏంటంటే డైరెక్ట్ కమర్షియల్ గా కాకుండా ఇంట్లోనే పెట్టుకోవచ్చండి ఇంట్లో పెట్టుకుని అయినా సరే మనం అక్కడ నుండి రన్ చేసుకోవచ్చు ఇంకా టైం ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం ఎక్కువ అయినా వర్క్ చేసుకోవచ్చండి ఈఎంఐ ఫెసిలిటీ కూడా ఇస్తున్నారు ఈఎంఐ ఫెసిలిటీ కూడా ఉంటుంది మనకి సర్వీస్ అనేది ఇప్పుడు మనం చెప్పిన వాటిలో ఎన్ని ఇయర్స్ వారంటీ వరకు ఉంటుంది మేడం ఇప్పుడు ఈ మోడల్స్ ఏదైతే నేను చెప్పాను దీంట్లో వచ్చేసి మనం కంప్లీట్ గా 1 ఇయర్ వరకు సర్వీస్ వారంటీ ఉంటుందండి ఫ్రీ సర్వీస్ ఉంటుంది ఆఫ్టర్ దట్ ఏదైనా సరే మేమే సర్వీస్ ఇస్తామండి లైఫ్ టైం వరకు కస్టమర్స్ కి ఏంటంటే ఈ మిషన్ ఎన్ని రోజుల వరకు వాళ్ళ దగ్గర ఉంటుందో అన్ని రోజులు సర్వీస్ ఇచ్చేది బాధ్యత మాదే ఉంటుంది బట్ ఫ్రీ సర్వీస్ మాత్రం 1 ఇయర్ వరకు ప్రొవైడ్ చేస్తాము సో తర్వాత దాని బట్టి ఉంటుంది అండి సర్వీస్ ఛార్జెస్ అలా కస్టమర్స్ ఇప్పుడు ఎవరైనా వాళ్ళకి ఎవరు సజెస్ట్ చేసే అంటే ట్రైనింగ్ ఇచ్చే వాళ్ళు లేరు వాళ్ళే స్టార్ట్ చేశారు ఎలాంటి డౌట్స్ ఉన్న ఎప్పుడైనా ఏమైనా ఇష్యూస్ వచ్చినా కూడా మీకు కాల్ చేస్తే మీరు వాళ్ళకి ప్రాబ్లమ్ రెస్పాన్స్ అనేది ఉంటుందండి ఇప్పుడు లైక్ ఏంటంటే ఇప్పుడు కస్టమర్స్ కి ఏంటంటే మేము మాట్లాడతాము మా ఎగ్జిక్యూటివ్స్ ఉంటారు వాళ్ళు మాట్లాడతారు అలాగే మన దగ్గర ఏంటంటే ఎవరైతే టెక్నికల్ డిపార్ట్మెంట్ స్టాఫ్ ఉన్నారో ఇంజనీర్స్ ఎవరైతే ఉన్నారో ప్రొఫెషనల్సే ఉన్నారండి మన కస్టమర్స్కి ఏంటంటే ట్రైనింగ్ ఏదైతే ప్రొవైడ్ చేస్తారో చాలా ఈజీగా అర్థమైపోతుంది వాళ్ళకి ఈజీగానే ఉంటుంది మళ్ళీ వాళ్ళకి ఏమైనా డౌట్స్ వచ్చినా వాళ్ళు కాంటాక్ట్ అవ్వచ్చు అండి మాతో కాంటాక్ట్ అయినా కూడా మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం వాళ్ళకు ఇలా ఇలా చేసుకోవాలనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాము లేదు కొంచెం కస్టమర్స్కి ఇబ్బంది లాగానే ఉంది మాకు అర్థం అవ్వట్లేదండి ఎవరైనా అబ్బాయిని పంపించండి అన్న కూడా మేము చెప్తామండి ఎందుకంటే కస్టమర్స్ ఆల్రెడీ మిషన్ పర్చేజ్ చేసుకునే ముందు కూడా మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా మాకు కాంటాక్ట్ అవ్వచ్చు ఇమీడియట్ గా నేను అబ్బాయిని పంపించేస్తాను లేదు మీకు ఫోన్ లో అయ్యేటట్లు ఉంటే ఫోన్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాము అంటే దాని లోకల్ ఉన్నప్పుడు ఏంటంటే నెక్స్ట్ డే మార్నింగ్ వరకు అబ్బాయి అక్కడ అవైలబిలిటీగా ఉంటాడండి అంటే కస్టమర్స్ కి ఏంటంటే వాళ్ళకి ఇబ్బంది కాకుండా చూసుకుంటాం ఏదున్నా కూడా ఇంకొకటి మనకి ఇప్పుడు కొన్ని ఏరియాస్ లోనే మన బ్రాంచెస్ అనేవి ఉన్నాయి మెయిన్ బ్రాంచెస్ సో ఇంకెవరైనా డిస్ట్రిక్ట్ నుంచి కానీ ఎక్కడైనా తీసుకుంటే వాళ్ళకి మనం హోమ్ డెలివరీ అనేది ఇస్తున్నామండి కంపల్సరీ మేడం ఇప్పుడు ఒకసారి మిషన్ ఇక్కడికి వచ్చిన తర్వాత చూసుకున్నాక కస్టమర్స్ అంటే వాళ్ళ దగ్గర వెహికల్ ఏమైనా ఉంది అరేంజ్ అవుతుంది లేదంటే మన దగ్గర నుంచి అరేంజ్మెంట్ చేస్తాం మేము వాళ్ళ డెలివరీ అయ్యేంత వరకు మాదే బాధ్యత ఉంటుంది కంప్లీట్ గా మిషన్ రన్ చేసి వాళ్ళకు స్టార్ట్ చేసి ట్రైనింగ్ ఇచ్చేంత వరకు బాధ్యత మాదే ఉంటుందండి ఎందుకంటే కస్టమర్ వచ్చిన తర్వాత మేము అమ్మేసాం మీరు తీసుకోండి ఎలాగైనా చేయండి అలా ఉండదు మీరు రండి మీకు ఫెసిలిటీ ఉంది అంటే మా పిల్లలు వస్తారు మీతో పాటు మీ వెహికల్ లోనే వస్తారు లేదు అలా ఫెసిలిటీ లేదన్నా కూడా మొత్తం అరేంజ్మెంట్స్ మనమే చేసుకుంటాం మాదే రెస్పాన్సిబిలిటీ ఉంటుంది అంటే కస్టమర్ ఒకసారి మా దగ్గర రిలేషన్ స్టార్ట్ అయిపోతుంది అండి ఎందుకంటే ఒకసారి వాళ్ళు వచ్చి మెషిన్ తీసుకున్నారు అంటే రిలేషన్ అక్కడ నుండి స్టార్ట్ అవుతుంది కాబట్టి కంప్లీట్ గా మా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది అండి వాళ్ళది ఓకే సార్ మిషన్స్ అయితే మనం ఇక్కడ పర్చేస్ చేస్తాము బట్ మనకి దీనికి కావాల్సిన మెటీరియల్ కానీ ఇదంతా కూడా మనకి ఎక్కడ దొరుకుతుంది ఇప్పుడు ఎలాగంటే మన దగ్గర ఒకసారి మిషన్ తీసుకున్నారు కస్టమర్స్ అన్నప్పుడు కంప్లీట్ గా వన్ స్టాప్ సొల్యూషన్ ఉంటుందండి మీకు థ్రెడ్స్ మిర్రర్స్ జరీ ఫ్యూజింగ్ పేపర్ ఏదైతే రా మెటీరియల్ దీనికి అవసరం పడుతుందో బ్లౌజ్ ఎంబ్రాయిడరీ చేయడానికి కంప్లీట్ గా మనకు మెటీరియల్ అంతా మన దగ్గర అవైలబుల్ ఉంటుంది దాంతో పాటు ఏంటంటే మేడం మెయిన్ గా కస్టమర్స్ కి కావాల్సింది డిజైన్స్ అవసరం ఉంటుంది ఒకసారి మిషన్ తీసుకున్న తర్వాత కంప్లీట్ గా మనకు ఫిక్స్ అవే డిజైన్స్ అనేవి ఉండవు
మార్కెట్లో ట్రెండ్ అయ్యే డిజైన్స్ ఏంటంటే ప్రతిసారి కస్టమర్స్కి ఏంటంటే కావాల్సి వస్తుంది. అలాంటప్పుడు కస్టమర్కి ఏంటంటే ఒకసారి మిషన్ తీసుకున్నాక మళ్ళీ మేము బయట చూసుకోవాలి, మెటీరియల్ గురించి బయటకు వెళ్ళాలి, అదంతా మనం ఏంటంటే ఉండదండి. కస్టమర్ ఒకసారి మా దగ్గర వచ్చారంటే వన్ స్టాప్ సొల్యూషన్, కంప్లీట్గా మన దగ్గర అవైలబిలిటీ ఉంటుంది. మెటీరియల్ కానివ్వండి, డిజైన్స్ కానివ్వండి, సర్వీస్ కానివ్వండి, మళ్ళీ వాళ్ళకి ట్రైనింగ్ పార్ట్ కానివ్వండి, కంప్లీట్గా మన దగ్గరనే ఉంటుందండి. కస్టమర్కి అసలు ఏ ఇబ్బంది కాకుండా మేము చూసుకుంటాం మొత్తం కంప్లీట్గా, ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళ బాధ్యత మేము తీసేసుకుంటాం అనుకోండి మేడం, అలా ఉంటుంది. సో చాలా మంది ఇప్పుడు ఇంట్రెస్టెడ్ ఉంటారు బట్ ఎక్కడ దొరుకుతాయని తెలియని వాళ్ళకి ఇది ఒక మంచి వీడియో అనుకుంటున్నానండి. చాలా బాగుంటాయి, వీళ్ళ దగ్గర చాలా మంచి సర్వీస్ అయితే ఇస్తారు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, మన వ్యూవర్స్కి ఇంత మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టాటా బాయ్, టేక్ కేర్.